Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంపై వైసీపీ ధీమా వెనుక చంద్రబాబు పట్టు సడలిందా? ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికలపైన ఫోకస్ పెట్టారు. ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో 151 సీట్లు తగ్గకూడదని చెబుతూనే 175 సీట్లు ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు. మొత్తం అన్ని సీట్లలో గెలుపు సాధ్యమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన పాలనపైన ప్రజలు పూర్తి పాజిటివ్గా ఉన్నారని, వచ్చే ఎన్నికలలో తిరిగి అధికారం కట్టబెడతారనే నమ్మకంతో ఉన్నారు. కేడర్లోనూ అదే ధీమా కలిగించి వారిలో మరింత జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీఎం జగన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కుప్పం గురించి ప్రస్తావిస్తున్నారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలోనూ కుప్పం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబుకు కంచుకోట అయిన కుప్పంలోనే వైసీపీ సత్తా చాటిందని, మిగిలిన ప్రాంతాలలో ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు. కుప్పంలో పంచాయతీ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో గెలిచామని, అసెంబ్లీ ఎన్నికలలో గెలవలేమా అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. పేదలకు అందించే పథకాలను అడ్డుకునేందుకు చంద్రబాబు అడ్డుకో ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కుప్పంలో పథకాలు ప్లస్ పోల్ మేనేజ్మెంట్ కలిస్తే స్థానిక మున్సిపల్ ఎన్నికలలో విజయం దక్కిందనేది పార్టీ నేతల వాదన. అయితే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో అంతా బలహీనపడ్డారా అనేది మరో చర్చ. చంద్రబాబు చివరి నిమిషం వరకు ఓటమిని అంగీకరించడానికి సిద్ధపడరు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమిని మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆ ఎన్నికల తరువాత అక్కడ ప్రత్యేకంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికలలో పోటీ చేసిన కుప్పం అభ్యర్థి చంద్రమౌళి కుమారుడు భరత్కి ఎమ్మెల్సీ పదవితో పార్టీ పదవి కేటాయించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆయనే అభ్యర్థి అంటూ పార్టీలో ప్రచారం సాగుతోంది. కానీ బీసీ వర్గానికే సీటు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబు ఇప్పటి వరకు 7 సార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మరో పార్టీ అక్కడ గెలవలేదు. 2019 ఎన్నికలలో జగన్ మానియా కనిపించిన సమయంలో కుప్పం ఫలితాల్లో 2 రౌండ్లలో వైసీపీ ఆధిక్యత కనిపించింది. ఇక చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఒక్కరే టీడీపీ నుంచి గెలుపొందారు. ఇప్పుడు ఆ జిల్లాలో ముగ్గురికి మంత్రులుగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కుప్పం పైన కొత్త వ్యూహాలతో అక్కడ గెలుపు బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి సైతం కుప్పం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ ఎప్పటికప్పుడు కేడర్ను యాక్టివ్ చేస్తున్నారు. అయితే పార్టీ అధినేతగా చంద్రబాబు తన నియోజకవర్గానికి పరిమితం కాలేని పరిస్థితి ఉంది. స్థానిక నేతలపైన ఆయన కుప్పం బాధ్యతలు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాజీ మంత్రి, జిల్లా టీడీపీ నేతలు కుప్పంలో మకాం వేసినా ఫలితాలు వైసీపీకి అనుకూలంగానే వచ్చాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు అసెంబ్లీకి ప్రజల ఆలోచన, ఓటింగ్లో తేడా ఉంటుందని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. కుప్పంలో వైసీపీ అధికార దుర్వినియోగంతో స్థానిక సంస్థల్లో గెలిచిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి తన సొంత నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా కూడా చేయలేకపోయారని, కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కుప్పమును రెవెన్యూ డివిజన్గా చేయాలంటూ తన ప్రభుత్వానికి లేఖ రాశారని స్వయంగా జగన్ వెల్లడించారు. అదేవిధంగా తాజాగా కుప్పమును రెవెన్యూ డివిజన్గా అప్గ్రేడ్ చేశారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఓడిస్తే ఇక టీడీపీకి భవిష్యత్ లేదనేది వైసీపీ అంచనా. దీంతో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మైండ్ గేమ్ ప్రారంభించింది. కానీ టీడీపీ నుంచి ఆ స్థాయిలో రాజకీయంగా కౌంటర్ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు కుప్పం నియోజకవర్గం పైన వైసీపీ నేతల ధీమా, అక్కడ చోటు చేసుకునే పరిణామాలు, చంద్రబాబు యాక్షన్ ప్లాన్ పైన ఆసక్తి కనిపిస్తోంది.